हाई फ्रेंड्स वेलकम बैक टू 2ME नेन चेयबोये रेसिपी चिकेन फ्राई चिकेन फ्राई कदा इंदुलो स्पेशल अभी अनुकोकंडी चिकेन फ्राई लो ओक्क चुक्क कूडा आयिल नी याड चेसुकोमु सो आयिल याड चेयकुंडा चिकेन फ्राई नी एला तयार चेयालो चूसेद्दाम मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु इंग्रीडियंट्स अन्नी चूसारु कदा इप्पुडु 300 ग्राम्स चिकेन नी तीसुकुन्नानंडि ई साइज लो उंडालि पीसेस अनेवि इप्पुडु ओक मिक्सी जार तीसुकोनि कट चेसुकुन्न आनियन्स नी याड चेसुकुंटुन्नानु ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ ని మిక్స్ చేస్తూ ఫోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఈ చికెన్ పీసెస్ లో యాడ్ చేసుకోవాలి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత salt కొద్దిగా కరివేపాకు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకొని మసాలాలన్నీ చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్ కి ఎంత బా పడితే మీకు ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి సో ఇలా కలుపుకున్న చికెన్ ని ఒక 5 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 2 అవర్స్ అన్నా దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని మారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో అర చెక్క కొబ్బరికాయ ముక్కలను తీసుకొని వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఫోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని స్టెయినర్ సహాయంతో మొత్తం వడకట్టుకోవాలి ఇందులో ఉన్న కొబ్బరి పాలన్నీ బయటికి వచ్చేలాగా స్పూన్ తో ప్రెస్ చేస్తూ ఉంటే మీకు కొబ్బరి పాలు అనేది వచ్చేస్తాయండి సో ఇలా ఇది సుమారుగా 1.5 గ్లాస్ వచ్చింది ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టుకొని ముందుగా మనం మారినేట్ చేసుకున్న చికెన్ ని తీసుకొని గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని దీంట్లో యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు అనేది హెల్త్ కి చాలా మంచిదండి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా కొబ్బరి పాలలోనే కుక్ అవుతుంది సో ఇలా పాలు ఒక పొంగు వచ్చాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకండి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూసారు కదా ఎంత బాగుందో సో ఒకసారి కలుపుకొని మరొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి కొబ్బరి పాలంతా మంచిగా కుక్ అయిపోయి మీకు ఆయిల్ అనేది ఎలా బయటికి వస్తుందో సో చికెన్ మీకు 90% కుక్ అయిపోయిందండి సో ఇలా మొత్తం మీకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి గరిటతో కలుపుకొని సో మీకు చికెన్ అనేది రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై సో ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అర చెక్క నిమ్మకాయని పిండుకోవాలి సో దీన్ని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వితౌట్ ఆయిల్ చికెన్ ఫ్రై రెడీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ఈ సండే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా 2ME ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్